గౌతమ్ రెడ్డి గారు అందరికీ తెలిసింది రాష్ట్ర ప్రజలందరికీ కూడా సో ఏ విధంగా మాట్లాడారో ఒకసారి చూస్తే అసహ్యం వస్తుంది ఈ వీళ్ళ మీద అని చెప్పేసి కూడా నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఐవిఆర్ కృష్ణరావు గారు వయసులో పెద్దవారు బాగా చదువుకున్న వాళ్ళు ఈ బీజేపీ సుజనా చౌదరి ఆడించే నాటకంలో తోలు బొమ్మలాటలో వీళ్ళు తోలు బొమ్మలాగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే నవ్వు వస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను నేను వీళ్ళేదో ఈ రాష్ట్ర ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్ర ప్రజలకి ఎంతో మేలు చేసి ఇప్పుడేదో అయిపోతుంది అనే భావన కల్పించే విధంగా వాళ్ళు మాట్లాడటం అనేది చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్పేసి మనం చేస్తాను జీవిఎల్ మాట్లాడతారు నోరు ఉంది లేకపోతే మనకి వాక్చాతుర్య బలం ఉంది ఏది మాట్లాడినా నడుస్తుంది అనే విధంగా మాట్లాడుతున్నారు ఏం మాట్లాడారండి ఏదో ఆరు ప్రాజెక్టులు ఇచ్చారంట 15,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఆరు ప్రాజెక్టులు ఇచ్చాము దాంతోనే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుంది దాంతోనే కదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రతుకుతుంది అన్నట్లు మాట్లాడుతూ ఉన్నారు జీవిఎల్ మీకేమైనా సిగ్గుంటే ఒకటే సమాధానం చెప్పు ఏదో హైదరాబాద్ లో మచ్చర్ పైల్వాన్ అంటారు మీకు తెలిసిన మచ్చర్ పైల్వాన్ అంటే అంటే దోమలతో యుద్ధం చేసే పైల్వాన్ మచ్చర్ పైల్వాన్ లాగా ఫైనాన్స్ మినిస్టర్ కి ఛాలెంజ్ విసురుతున్నాడు 15,000 కోట్ల ప్రాజెక్టులు మేము ఇవ్వలేదా వాటితోనే కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే రాష్ట్ర ప్రజలు బతుకుతుందని చెప్పేసి చెప్తా ఉన్నారు జీవిఎల్ గారు మీకు దమ్ముంటే వెంటనే ప్రెస్కి వచ్చి మీరిచ్చిన 15,000 కోట్లు లేదా మీరిచ్చిన 6 ప్రాజెక్టులు ఆనాడు ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినప్పుడు ఆ రాష్ట్ర విభజనలో భాగస్వాములైన మీరు చీకట్లో మునగొని చెప్పారు ప్రధానమంత్రి అన్యాయంగా విభజించారని చెప్పేసి భాగస్వాములైన మీరు చెప్పండి మీ 6 ప్రాజెక్టులు మీ 15,000 కోట్లు ప్రత్యేక హోదాకి సమానం అని చెప్పండి పోలవరంకి సమానం అని చెప్పండి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ కి ఏదైతే ప్యాకేజ్ ఇచ్చారో దానికంటే కూడా మెరుగైందని చెప్పి చెప్పండి ఇవి ఇచ్చామో ఇక మిగతా అన్ని కూడా ఏమి చేయక్కర్లేదని చెప్పేసి వెంటనే మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తానని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను వాటి గురించి ఏం మాట్లాడుకోకుండా వెళ్ళి వాళ్ళ అగ్రనాయకత్వం మీద పోరాటం చేసి ఒప్పించి పార్లమెంట్ సాక్షిగా ఆమోదించిన విభజన చట్టంలోని అంశాలన్నింటినీ కూడా అమలు చేయాలి ప్రత్యేక హోదా కానివ్వండి లేకపోతే ఈ రాష్ట్రానికి ఇస్తానన్న ప్రాజెక్టు కానివ్వండి పోలవరం కానివ్వండి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్ ప్యాకేజ్ ఏదైతే ఉత్తర భారతదేశం ఇచ్చిన ప్యాకేజీకి సమానంగా ఇస్తామని ఏదైతే చెప్పారో ఆ ప్యాకేజ్ కానివ్వండి స్టీల్ ప్లాంట్స్ కానివ్వండి పోర్ట్లు కాని అవన్నీ సాధించు జీవిఎల్ గారు మీరు ఏదో మనకి కొంచెం మాట్లాడే తీరు తెలుసని చెప్పేసి ఇష్టం వచ్చేట్టు మాట్లాడితే మీ అందరికీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఏదో ఒక రోజు భర్తీ పూజ చేస్తారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఐవిఆర్ కృష్ణరావు గారు ఆయన కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక భాగస్వామి అనుకుంటాను ఇఫ్ ఐ మ్యాటర్ ఎందుకంటే బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా చేసినట్టున్నారు ఆ రోజు కనపడలేదా ఐవిఆర్ కృష్ణరావు గారు 357,000 కోట్ల రూపాయలు ఆ రోజు అప్పు చేస్తా ఉంటే ఎందుకు ప్రెస్కి వచ్చి ఈ రాష్ట్రాన్ని అప్పులు ఊపిలోకి తోసేస్తున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి ఎక్కడ కనీసం ఎందుకు మాట్లాడలేదు ఐవిఆర్ కృష్ణగారు అని అడుగుతా ఉన్నా నేను ఇంకా మాట్లాడుతున్నారు బడ్జెట్ అంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంట బడ్జెట్ కానిది అంటే ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంట అది కాదు ఐవిఆర్ గారు అదానీ లాంటి వ్యక్తుల్ని పెంచి పోషించే బడ్జెట్ కేంద్ర బడ్జెట్ అయితే ఈ రాష్ట్రంలో నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు తలెత్తుకుని జీవించగలిగే బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నారు మీరంతా కూడా పెద్దవాళ్ళు మీకు తెలీదా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న అప్పులు కేంద్ర ప్రభుత్వం చేసిన ఎఫ్ఆర్బిఎం చట్టానికి లోబడి చేస్తున్నామని చెప్పేసి మీకు తెలీదా మరి కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో లక్షల కోట్ల అప్పులు చేసింది కరోనా పరిస్థితుల్లో మరి వాటన్నిటికీ ఏ చట్ట ప్రకారం చేస్తున్నారు మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు దాన్ని
కరోనా పరిస్థితుల్లో ఈ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ కూడా చిన్న భిన్నమైన విషయం చిన్న పిల్లని అడిగినా చెప్తారు ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితే కాదు భారతదేశ కేంద్ర ప్రభుత్వం కానివ్వండి లేదు ప్రపంచంలో అగ్ర దేశాల ఆర్థిక పరిస్థితి కానివ్వండి చిన్న భిన్నమైన విషయం మనందరికీ కూడా తెలుసిందే అటువంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ప్రజల్ని ఆదుకున్నదకంటే కూడా మిన్నగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్ మోహన్ రెడ్డి గారు ఆదుకున్న విషయం ఈ రాష్ట్రంలో ఎవరు అడిగినా చెప్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం ఇటీవల ఏదో పత్రికలో చదివాను నేను తెలంగాణ రాష్ట్రంలో స్కూల్స్ ఓపెన్ చేస్తే దాదాపు లక్ష లక్షన్నర మంది పిల్లలు స్కూల్స్ మానేశారు కారణం ఏమిటని ఎంక్వైరీ చేస్తే కరోనాలో ఆ పేద కుటుంబాల ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్న అవటం మూలంగా పిల్లల్ని స్కూల్కి పంపించడం కంటే ఎక్కడో చోట పనికి పెట్టుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో వాళ్ళు స్కూల్కి రావట్లేదని చెప్పి చెప్పారు అని ఈనాడు పత్రికలో రాశారు ఎవరో చెప్పడం కాదు కానీ రాష్ట్రంలో అటువంటి పరిస్థితి లేదు కారణం దాదాపు లక్షన్నర కోట్లు ఈ 2.5-3 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకి కుల మతం విచక్షణ లేకోకుండా రాజకీయ విచక్షణ లేకుండా ప్రతి పేదవాడికి కూడా నేరుగా వారి అకౌంట్లో వేశారు కాబట్టి ఈ రోజు కరోనాని సమర్థవంతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎదుర్కోగలిగిందని చెప్పేసి మనం చేస్తాం అంతేకాదు చంద్రబాబు నాయుడు మ్యూజిక్ డాన్స్ వేసే ఈ ఏపీ బీజేపీ నాయకులకి కళ్ళకు కనపడతలా చెవులకు కనపడతలా వాళ్ళ అగ్ర నాయకుడు ప్రధానమంత్రి శ్రీ మోడీ గారే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన వ్యవస్థలు వాటి మూలంగా కరోనాని చాలా సమర్థంగా ఎదుర్కోగలిగారు అవకాశం ఉంటే ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఆ వ్యవస్థల్ని ఫాలో అవుతారని చెప్పేసి ఆశిస్తున్నానని చెప్పారంటే మీకు వినపడతలేదా జీవేల్ గారు లేతే ఐవీఆర్ కృష్ణరావు గారు మీరేదో చంద్రబాబు నాయుడికి తాళాలు వేస్తానికి లేతే మధ్యలు జరువు వేస్తానికి వచ్చారు చెప్తే మీరు ఎక్కడన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం గురించి రాష్ట్ర పరిస్థితి గురించి ఆలోచిస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాను మీరు అంటున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలకి మేము స్టాంప్ వేసుకుంటున్నామంట చెప్పండి ఏ పథకం మీరు మీ కేంద్ర ప్రభుత్వ పథకం ఇక్కడ అమలు చేస్తారా చెప్పండి అమ్మఒడి ఏమైనా చేస్తున్నారా మీరు మీ పాలక రాష్ట్రాల్లో ఎక్కడైనా అమ్మఒడి కార్యక్రమం ఉందా లేదు చేయుత ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఎస్ఆర్ ఆసరా కానీ వైఎస్ఆర్ చేయుత కానివ్వండి అమ్మఒడి కానివ్వండి ఇంకా మిగతా కార్యక్రమాలు అన్నీ కూడా ఈ మీ రాష్ట్ర ప్రభుత్వాల్లో కానీ లేతే భారతదేశంలో ఏ ఇతర ప్రభుత్వాలైనా సరే ఉన్నాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను బియ్యం సరఫరా అంటారు మీరు ఇచ్చిన బియ్యమే మేము ఇస్తున్నామంటారు మీరు ఎంతమందికి ఇస్తున్నారు మీ నార్మ్స్ ప్రకారం మీ నిబంధనల ప్రకారం ఈ రాష్ట్రంలో ఎంతమందిని పేదలుగా గుర్తించారు మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతమంది పేదలకు ఇస్తుంది ఒకసారి సమాధానం చెప్పాలని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను రైతు భరోసా ఉంది మీరు ఎంతమందికి ఇస్తున్నారు 22 లక్షల మందికి ఇంకా కొంచెం తక్కువ మందికి అనుకుంటారు సుమారుగా 6,000 రూపాయలు ఇస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం 50,58,000 మందికి 13,500 రూపాయలు ఇస్తా ఉంది ఎక్కడ మీ మీ పథకాలకి మేము స్టాంప్ వేసుకుందని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను ఈ విధంగా కేవలం చంద్రబాబు నాయుడికి మేలు చేయటం కోసమే ఈ రాష్ట్ర బీజేపీ పనిచేస్తుందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను మీరెందుకు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి సాక్షాత్తు పార్లమెంట్ అమలు చేసిన ఆమోదించిన చట్టాన్ని అమలు చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయట్లేదని చెప్పేసి మనం చేస్తున్నాను చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వానికి ఆ చట్టం అమలు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఆ చట్టం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన లక్షల కోట్ల రూపాయల్ని ఎందుకు రాకోకుండా మీరు అడ్డుకుంటున్నారని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను ఆంధ్ర తెలంగాణ మధ్య ఏదో తాంబూలం ఇచ్చి కొట్టుకోమన్నట్లు మీరు సెటిల్ చేసుకోమని చెప్పేసి మీరు మీ బాధ్యత నుండి పిరికి పందల్లా పారిపోతున్నారు తప్పితే ఇది మా బాధ్యత ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలి అనే ఆలోచన బీజేపీ ప్రభుత్వానికి ఉందా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను నేను
మీకు ఉన్నట్లయితే చట్టానికి లోబడి మీరు ఎందుకు ఈ రాష్ట్రానికి చేయాల్సిన మేలు చేయట్లేదని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాను. అవియర్ కృష్ణ గారు అంటున్నారు క్యాపిటల్ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కడ? తన మేధావితనాన్ని ప్రదర్శిస్తానికి ప్రయత్నం చేస్తాడు రాజకీయ లబ్ధి, రాజకీయ స్వార్థంతో. అంటే కృష్ణారావు గారు అంబానీలకో, అదానీలకో, లేకపోతే ఇంకా మీ వ్యాపారస్తులకో లాభం చేసే క్యాపిటల్ వర్క్స్ చేస్తేనే క్యాపిటల్ ప్రాజెక్ట్స్ గా మీరు గుర్తిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. అంటే మీ వ్యక్తులకి లాభం చేసే పవర్ ప్లాంట్లు, లేకపోతే 6 లేన్ల రోడ్లు, వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్లు ఇచ్చే పథకాలు చేస్తేనే అభివృద్ధి అని చెప్పేసి భావిస్తున్నారా అని చెప్పేసి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పేసి భావిస్తున్నారా అని అడుగుతా ఉన్నా నేను. ఈ రాష్ట్రంలో నాడు నేడు కార్యక్రమం చేస్తా ఉన్నాం, మీరు రండి, మీకు కళ్ళుంటే చూపిస్తాం ఏ విధంగా పాడుపడిన బిల్డింగ్ లాగా ఉన్న బిల్డింగ్స్ ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఏ విధంగా తీర్చిదిద్దామో ఒకసారి మీరు చూడమని చెప్పేసి కోరుతా ఉన్నా నేను. ఈ నాడు నేడు కార్యక్రమానికి మీరేమన్నా మాకు ఆర్థిక సహాయం చేస్తున్నారా లేదే? అంతేకాదు ఈ రాష్ట్రంలో 28 లక్షల మందికి దాదాపు 30-40 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇళ్ల స్థలాలు ఇచ్చాం, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద రాదా? ఓకే, మీ మీ డెఫినేషన్ ఏదైనా ఉండొచ్చు, అదేం వృధాగా చేస్తలేదే? అదంతా పేదలకి మేలు చేయడం కోసం చేసిన క్యాపిటల్ ఎక్స్పెండిచరే కదా. అదేదో చంద్రబాబు నాయుడుకి వెళ్ళే ప్రచారానికో ఆర్భాటానికో మేము ఖర్చు పెట్టలేదు కదా. ఈ రాష్ట్రంలో 28 లక్షల కుటుంబాలకి ఒక భరోసా కల్పించడానికి మేము వాళ్ళకి ఆస్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ఒక తీయని అనుభూతి ఈ రాష్ట్రంలో 28 లక్షల మందికి ఇచ్చామని చెప్పేసి మనం చేస్తాం. ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. మరి రాష్ట్ర ప్రభుత్వం మీరు అప్పులు అప్పులు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని చెప్పేసి అంటా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పులకి ప్రతి పైసాకు కూడా లెక్క చెప్పగలిగిన సత్తా ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉందని చెప్పేసి మనం చేస్తా ఉన్నారు. మీరు కూడా ఉన్నతాధికారిగా ఉన్నారు, ఇంతకుముందు చైర్మన్ గా కూడా చేశారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసిన 3.5 లక్షల కోట్ల అప్పులకి ఈ రాష్ట్ర ప్రజలకు ఏదైనా ఆస్తి లేదో ఇది చేశాము ఈ ప్రాజెక్ట్ చేశామని చూపించగలిగిన సత్తా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నా నేను. ఈరోజు మేము చెప్పగలం మేము చేసిన అప్పులు ఏ విధంగా పేదవాళ్ళకి చేర్చామో, ఏ విధంగా పేదవాళ్ళకి ఆస్తులు కలిగేటట్లు ఆస్తులు చెందేటట్లు చేశామో, ఏ విధంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడానికి కానీ జిఎస్టీపి పెంచడానికి కానీ ఏ విధంగా ఈ ఖర్చులు ఈ అప్పులు ఉపయోగపడ్డాయో మేము ప్రతి అన్నా పైసా కూడా లెక్కలు చెప్పగలిగిన సత్తా మా దగ్గర ఉందని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేక రంగాల్లో 1, 2 స్థానాల్లో ఉందంటే అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి సుపరిపాలన మూలంగానే అని చెప్పేసి మేము తప్పకుండా చెప్పగలమని చెప్పేసి కూడా మనం చేస్తాను. కొంతమంది మీలాంటి తెల్ల కలర్ వాళ్ళకి ఈ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు మీకు కళ్ళకు కుట్టినట్లు లేకపోతే ఏదో అక్కసుగా ఉండిండొచ్చు, కానీ రాష్ట్రంలో కోట్లాది మంది పేద ప్రజలు తలెత్తుకుని జీవించే విధంగా వాళ్ళకి ఒక బంగారు భవిష్యత్తును ఏర్పాటు చేస్తానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుంది అనే విషయాన్ని అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం, అందరూ కూడా భావిస్తా ఉన్నారు. అదేవిధంగా కేవలం పేదవాడు సాధికారత ఎక్కడొస్తుందో, పేదవాడు ఎక్కడ తలెత్తుకుని రోడ్డు మీద తిరుగుతారో అని చెప్పేసి తెల్ల కాలర్లు వేసిన వాళ్ళు లేదా పెట్టుబడిదారులు వ్యాపారస్తులు వాళ్ళకేమన్నా కళ్ళకి ఇదిగా ఉందేమో, కానీ ఈ రాష్ట్రంలో కోట్లాది మంది పేద ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారని చెప్పేసి మనం చేస్తున్నాను. అభివృద్ధి అంటున్నారు, ఎస్ అభివృద్ధి చేస్తున్నాం, అన్ని ప్రాజెక్టులు నిర్మాణం చేస్తున్నాం. మరి మొన్ననే 10,000 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో రోడ్లు అభివృద్ధి చేస్తానికి బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది, పన్ను కూడా ప్రారంభమైనాయి. అభివృద్ధి విషయంలో మేము ఏ విధంగా కూడా వెనకడుగు వేసేది లేదు. అభివృద్ధి సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం 2 కన్నుల్లాగా చూసి ముందుకు తీసుకెళ్తుందని చెప్పేసి చంద్రబాబు మనవి చేస్తా ఉన్నాను. నేను కేవలం చంద్రబాబు నాయుడికి డోలు కొట్టడం కోసం ఈ రాష్ట్ర ఏపీ బీజేపీ పనిచేస్తుందనేది వాస్తవం చెప్పేసి కూడా మనం చేస్తున్నాను.
ఈరోజేదో మీ సంక్షేమ కార్యక్రమాలని లేదా ఉచిత కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్తున్న ఐవీఆర్ కృష్ణరావు గారు లేదా జీవీఎల్ గారు మీరు యూపీ పంజాబ్ ఎన్నికల్లో ఏ విధంగా ఇటువంటి తాయిలలే ఇటువంటి సంక్షేమ కార్యక్రమాలని ఏ విధంగా మీరు ప్రకటించారు మానిఫెస్టో ద్వారా ఒక్కసారి మీకు చూసుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీ ప్రశ్నలోనే ఉంది పొలిటిసైజ్ అవుతుందని చెప్పేసి. నిర్లజ్జగా ఈ జగ వైఎస్ఆర్ కుటుంబంలో ఒక పెద్దని కోల్పోయిన బాధాకర పరిస్థితుల్ని రాజకీయంగా వాడుకోవడానికి తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేసింది, ఏ విధంగా పేదలను మోసం చేసింది అందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పేదలకు మంచి జరుగుతుంది కాబట్టి రాజకీయంగా ఎదుర్కోలేక ఇటువంటి సంఘటనల్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పితే మేము కూడా కోరుతున్నాం నిష్పక్షపాతంగా విచారణ జరగాలి, ఎవరైతే నిజమైన దోషులు ఉన్నారో వారిని పట్టుకోవాలి, అంతేకాని ఎవరి మీద బురదల్లి ఎవరిని ఇరికించడానికి ప్రయత్నం చేస్తే తప్పకుండా దాన్ని అడ్డుకుంటుంది ఈ ప్రభుత్వం. నిష్పక్షపాతంగా జరగాలని ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఆశయం కూడా అని చెప్పేసి మనం చేస్తాం.